పాలిటిక్స్ అనగానే తల్లి లేకపోతే తండ్రి, వీళ్ళ తర్వాత పిల్లలకు వస్తూ ఉంటుంది. మీ పెద్ద కొడుకు, మీ అమ్మాయి, మీ చిన్న కొడుకు వీళ్ళందరూ కాకుండా యశస్వి రెడ్డికి టికెట్ ఇప్పించాలని చెప్పి జాన్సీ రెడ్డికి ఎందుకు అనిపించింది? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. మా ఇంట్లో ఒకసారి జాన్సీ రెడ్డి గారి ఆన్సర్ తీసుకుందాం. చెప్పమ్మ చెప్పినాక చెప్తారు. ఇప్పుడు మేమందరం కూడా అక్కడ పౌరసత్వం ఉండవాళ్ళం, అమెరికాలో సిటిజన్షిప్ ఉండవాళ్ళం. సో ఇప్పుడు నా సిటిజన్షిప్ నేను అప్లై చేసుకుంటేనే నాకు రాకుండా ఎట్లా చేశారు. సో ఇంకా నేను వేరే వాళ్ళని పిలిచినా కానీ అంతే అవుతుంది. మీ సిటిజన్షిప్ నా పేరు అనుకుంటున్నారా? ఎవరండి? ఆపోజిషన్ లీడర్స్. ఎవరైనా పర్టికులర్ ఎవరైనా పేరు ఉందా? సో అది మాకు తెలుసు ఎవరు ఆపారు, ఎవరి ద్వారా పోయి ఆపిండో కూడా కానీ. బట్ సో అది ఆ రోజు ఆ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చేయగలిగారు. సో అది అందుకోసమని తనకి ఆ టైం కూడా లేదు. అంటే తనకి ఎక్కడ ఫ్యూ డేస్ బిఫోరే తెలుసు ఎక్కడ అమెరికా నుంచి ఇండియాకు వస్తుంది, ఇట్లా పౌరసత్వానికి రాలేదు. మేము లాస్ట్ మినిట్ వరకు కూడా వి ఫాట్ ద బ్యాటిల్. సో కాకపోతే ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమి చేయ అంటే అసలు కనీసం మాకు నోటిఫికేషన్ కూడా రానివ్వకుండా చేశాడు. మరబల్గా వచ్చినా కానీ రిటర్న్గా రానివ్వకుండా చేశారు. ఎన్ని రోజులు డిస్కషన్ జరిగింది ఇంట్లో? ఎవరెవరితో డిస్కషన్ చేశారు లేదా డైరెక్ట్గా తనకే చెప్పారా నీకు టికెట్ అనుకుంటున్నానని చెప్పి? అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ తనతో డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎట్లా ఉంటుంది అనేది ఇంకా వేరే వాళ్ళ మెంబర్స్ తోటి కూడా డిస్కషన్ అయింది. ఫస్ట్ తను వాళ్ళ పేరెంట్స్ అంతే ఫస్ట్ చేసింది. తర్వాత మా హస్బెండ్. సో ఎట్లా ఉంటుంది ఏంటి ఇట్లా అంటే ఇట్లా అవుతుంది కదా, మరి నామినేషన్ టైంకి అంటే టైం లేదు. సో నామినేషన్ టైం వరకు వెయిట్ చేసాము, టైం లేదు. సో తను తీసుకొస్తే ఎట్లా ఉంటుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వగలుగుతుందా లేదా మనకి, అంటే ఇప్పుడు ఈక్వేషన్స్ మారుతాయి కదా. ఒక ఈక్వేషన్ ఉంటుంది అంతవరకు. సో అట్లా డిస్కషన్ అయింది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరు కేపబుల్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు స్పెషలీ నేను రిలేషన్షిప్స్ కోసం చూడను, అంటే కేపబుల్లా కాదా కంటిన్యూ చేద్దాం. బట్ ఈ క్వశ్చన్ దగ్గర నేను యశస్వినిని అడగాలి అనుకుంటున్నా. డిస్కషన్స్ జరుగుతున్నాయి, మీరంటే బిజినెస్ చూసుకుంటున్నారు, ఒక్కసారిగా మీ దగ్గర కానీ నేనా పొలిటీషన్ ఈ క్వశ్చన్ వరకు వస్తుంది, సేమ్ ఫీల్ ఉండిందా మీకు కూడా? డెఫినెట్గా అండి, సేమ్ ఫీల్ ఉంది. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇప్పుడు నేను 2018 పాస్డ్ అవుట్ బ్యాచ్ బీటెక్, సేమ్ ఇయర్ మ్యారేజ్ అయింది, యుఎస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ బిజినెస్ అంతా ఇప్పుడే కొంచెం సెట్ అవుతుంది. అట్లాంటి టైంలో పాలిటిక్స్ అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఎవరి నుంచి వచ్చింది ఫస్ట్ ప్రపోజల్? పాలిటిక్స్కి సంబంధించి అత్తమ్మ డైరెక్ట్గా అడిగారా? అడిగినారు. ఏమన్నారు మీరు? అంటే ఎవరైనా టైం కన్జ్యూమింగ్ కదా, అది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం కదా, చాలా చేంజ్. అందులో మా హస్బెండ్ యుఎస్ సిటిజన్, అక్కడనే పుట్టి పెరిగినారు. అతను కూడా చాలా పెద్ద చేంజ్ కదా. ఇప్పుడు మా పాప 3.5 ఇయర్స్, వాళ్ళిద్దరికి ఇవ్వాల్సిన టైం కూడా ఇవ్వలేము పాలిటిక్స్లో ఉంటే. అదంతా కొంచెం ఆలోచించడం జరిగింది. కానీ వాటన్నిటికన్నా కూడా అవి డెఫినెట్గా అది 100% పోతుంది. ఎన్ని రోజులు టైం తీసుకున్నారు ఈ డెసిషన్ తీసుకోవడానికి? ఏమైనా టైం అడిగారా? కొంచెం టైం పట్టింది అంతే. అరౌండ్ 1 డే 2 డే 2 డేస్ అంతే అనుకోండి ఎంతో టైం పట్టింది. కాకపోతే ఇక్కడ జనాలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక్కడ తెలిసింది, అందరికీ తెలిసిన విషయమే, పాలకుర్తిలో అపోనెంట్ అనే వాళ్ళని లేకుండా చేసిండ్రు అన్నది అందరికీ తెలుసు. ఎవరన్నా పాలకుర్తి అనగానే నిల్చోవడానికి ఎవరు అంత సిద్ధంగా లేరు. బట్ యశస్విని రెడ్డికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మా అత్తమ్మ నుంచి వచ్చింది. మా అత్తమ్మ వచ్చిండ్రు కదా ఫస్ట్. అయితే అట్లాంటి సమయంలో మా అత్తమ్మ వచ్చి అంత గ్రౌండ్ నుంచి మొదలు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బయటకు వచ్చే ఇది లేదు జనాలు భయపడే, ఎందుకంటే వాళ్ళని ఎక్కడ ఇబ్బందులకు గురి చేస్తారో అని చెప్పి. మరి అట్లాంటిది ఇంకా అత్తమ్మ వచ్చినాక అక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి క్యాడర్ అంతా బిల్డప్ చేయడం జరిగింది. అత్తమ్మకు రాలేదని అత్తమ్మ వెనక్కి పోతే వాళ్ళందరూ ఇబ్బందికి గురవుతారు, అప్పటికే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళందరూ ప్రజలకి ఇచ్చిన మాట కోసము మరి అట్లనే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తరపున ఎట్లా వచ్చిండ్రో వెనక్కి పోవద్దు ప్రజల కోసం అని చెప్పి ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.